ఫ్రెండ్స్ మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసీర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసీర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసి గమనించే ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అనేది, సో ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఆ అప్లికేషన్ వచ్చేసి మనకు 36 ఇంపార్టెంట్ యాప్స్తో సమానం అనమాట. సో ఆ యాప్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్మాల్ కిట్ అని టైప్ చేయండి. ఒకసారి స్మాల్ కిట్ అని టైప్ చేసిన తర్వాత సింపుల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్మాల్ కిట్ 360 అని ఉంది కదా, నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో ఏమైనా పర్మిషన్స్ ఉంటే మీరు ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ పేజ్ ఇలాగా ఉంటుంది. సో ఇందులో చూడండి ఫ్రెండ్స్, మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకు నోట్ ప్యాడ్, తర్వాత ట్రాన్స్లేటర్, డిక్షనరీ, తర్వాత ఫైల్ మేనేజర్ చూసుకోవచ్చు, తర్వాత MP3 సాంగ్స్ని కట్ చేసుకోవచ్చు, తర్వాత రికార్డర్, తర్వాత ఫ్లాష్ లైట్, మిర్రర్, ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తర్వాత క్యాల్కులేషన్కు సంబంధించిన యాప్స్, తర్వాత నావిగేషన్ అండ్ మెజరింగ్ టూల్స్, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ యొక్క యాప్స్ ద్వారా మనకు యూజ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్గా నోట్ ప్యాడ్, మనం ఏవైనా కావాలంటే ఇక్కడ నుంచే సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ అనమాట ఇది. ఇలా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్లేటర్ అని ఉంది కదా. సింపుల్గా మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే తెలుగు సెట్ చేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి నేను హాయ్ అని టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఇది ట్రాన్స్లేట్ చేసి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫైల్ మేనేజర్ ఇక్కడ చూడండి మన ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మొత్తం చూపిస్తుంది. ఇందులో మ్యూజిక్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇమేజెస్, వీడియోస్ అన్నీ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూడండి కట్టర్ అనేది ఉంది కదా. మనం ఏవైనా ఒక సాంగ్ తీసుకొని సింపుల్గా ఇక్కడ నుంచే కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు మళ్ళీ MP3 కట్టర్ అనే అప్లికేషన్ దీని ద్వారా యూజ్ అయితే మనకు తగ్గిపోతుంది. సో ఈ యొక్క అప్లికేషన్లోనే మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా కట్ చేసి మీ యొక్క రింగ్ టోన్ లాగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాగ్నిఫైయర్ ఉంది, తర్వాత క్లీనర్ ఉంది. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 1 టచ్తో మీరు ఏవేవి కావాలో అన్నీ ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాదు మనకి ఇక్కడ క్యాల్కులేటర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏ క్యాల్కులేషన్స్ కావాలన్నా సింపుల్గా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అంతేకాక మనకి ఇక్కడ నావిగేషన్ అండ్ మెజరింగ్ టూల్స్ అని దీనికి సంబంధించిన యాప్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్తో మీరు MP3 ఫైల్స్ని కట్ చేసుకోవచ్చు, అలాగే డిక్షనరీని చూసుకోవచ్చు, తర్వాత ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే నోట్ ప్యాడ్స్ మీకు ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మీరు సింపుల్గా ఇక్కడ నుంచే నోట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ నుంచే మీరు ఆపరేట్ చేయొచ్చు. తర్వాత ఫైల్ మేనేజర్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యాల్కులేటర్. ఇవన్నీ మనకు ఒక్క యాప్లోనే లభిస్తాయి, అది కూడా మనకు తక్కువ MBలో. దీని ద్వారా మనకు వేరే ర్యామ్ అయితే మనకు చాలా ఫ్రీ అవుతుంది, మన మొబైల్ కూడా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఈ యాప్ మీకు ఎంత యూజ్ అయింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.